ఈ స్టేషన్ లోపల వైపు ఆటోలు అన్ని స్టేషన్ వైపు అండి లోపల ఉన్న ఆటోలు సేల్లో తీసుకుని నార్మల్గా ఒక్కరికే తీసుకుని వెళ్తారండి. 40 రూపాయలు ఉంటుంది టెక్స్టైల్ మార్కెట్ దగ్గరికి వెళ్ళడానికి. బయట వైపులు కూడా ఆటోలు ఉంటాయండి, బస్సెస్ కూడా ఉంటాయి. మీరు బయట వైపు వెళ్తే ఆటోలు అన్నీ సేల్లోనే ఉంటాయి, 10 రూపాయలకే మీరు సేల్లోనే వెళ్ళిపోవచ్చు. చాలా దగ్గరేనండి, అంటే సూరత్ నుంచి స్టేషన్ నుంచి మనకి సూరత్ టెక్స్టైల్ మార్కెట్కి 1 కిలోమీటర్ మ్యాక్సిమం అనుకోండి. చాలా దగ్గరనే, కానీ సూరత్ వచ్చిన వాళ్ళకి అనుకుంటారు ఓన్లీ సూరత్లోనే సూరత్ టెక్స్టైల్ మార్కెటేనే ఉంది అనుకుంటారు, కానీ సూరత్ టెక్స్టైల్ మార్కెట్తో పాటు చాలా రకాల మార్కెట్లు ఉన్నాయండి. ఇప్పుడు మనం సూరత్ స్టేషన్ నుంచి బయట గేట్ వైపుకి వెళ్తున్నామండి, గేట్ నుంచి బయటికి వెళ్తున్నాము. ఇక్కడ మనకు చాలా రద్దీగా ఉంటుందండి, మీరేం టెన్షన్ పడద్దు హిందీ వాళ్ళు అని కదా. మీరు కేవలం ఆటో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కేవలం మీరు ఎక్కడికి వెళ్ళాలో ఆ ప్లేస్ మీరు చెప్తే వాళ్ళు తీసుకుని వెళ్తారు. జస్ట్ మీరు అందరం టెక్స్టైల్ మార్కెట్ తీసుకుని వెళ్ళమని రింగ్ రోడ్ అనగానే వాళ్ళు మీకు తీసుకుని వెళ్తారండి. ఇప్పుడు మేము ఒక ఆటో వాళ్ళకి అడిగి చూస్తాము, మీరే చూడండి. అతనికి మేము అడిగాము సేల్లోనే ఎంత తీసుకుని వెళ్తారంటే 10 రూపాయలు అని చెప్పారు, సింగిల్ కంటే 40 రూపాయలు అని చెప్పారు. మీరు స్ట్రేట్ రోడ్లోని వెళ్ళిపోవచ్చండి. ఇది ఒక విషయం అండి, నేను ఇది తెలుగు వాళ్ళ కోసం, ఇది క్లియర్నెస్ కోసం ఇది వీడియోస్ చేస్తానండి. సూరత్ టెక్స్టైల్ మార్కెట్ గురించి అన్ని విషయాలు చెప్పడానికి ట్రై చేస్తానండి. మ్యాక్సిమం నేను చేసిన వీడియోల్లో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాక్సిమం నేను ఏదైనా వీడియో చేసినవి అవి మీరు వచ్చి అక్కడికి వచ్చి చూసి ఏదైనా ఏ వీడియోస్ అయినా మీరు చూసారనుకోండి, యూట్యూబ్ వీడియోస్ అక్కడ నచ్చి వచ్చి మీకు ఇష్టమైతే అక్కడ దగ్గరుండి మీరు పార్సల్ చేయించుకొని తీసుకుని వెళ్ళడం బెనిఫిట్ అండి, సేఫ్ అండి. ఆన్లైన్లో కూడా సేఫే, కానీ ఒకసారి వచ్చి చూస్తే మీకే అర్థమవుతుంది కదా. ఫస్ట్ టైం మీరు తీసుకుని వెళ్ళడం వల్ల సెకండ్ టైం నుంచి మీరు ఆన్లైన్లోనే పార్సల్స్ తీసుకుని వెళ్ళొచ్చు. మ్యాక్సిమం నేను సూరత్ టెక్స్టైల్ మార్కెట్ గురించి చాలా అవగాహన చేయడానికి ఈ వీడియోస్ అనేది నేను పెడుతున్నానండి. నాకు ఒక మంచి కంటెంట్ దొరికింది, ఈ కంటెంట్లో అందరికీ యూజ్ఫుల్ అవుతుందని తెలుగు వాళ్ళ కోసం. నేను మ్యాక్సిమం చాలా వీడియోస్ చూసాను, యూట్యూబ్ వీడియోస్. చాలామంది తెలుగు వాళ్ళు మోసపోవడం ఇవన్నీ జరుగుతుంది, దళాలు ఎక్కువ ఉంటారని నేను విన్నాను ఇక్కడ. అవునండి, నేను విన్నాను ఇక్కడ దళాలు మధ్యన ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ శాతం ఉంటారు. మీకు మ్యాక్సిమం మీరు అక్కడి నుంచి ఊరు మీ దగ్గర నుంచి బయలుదేరినప్పుడే మీరు ఒకటి అనుకొని బయలుదేరుతారు కదా, ఈ షాప్కి నేను వెళ్ళాలి, అదే షాప్ నెంబర్కి పట్టుకొని వెళ్ళండి, వేరే షాప్కి వెళ్ళకండి. ఆ షాప్లో వెళ్ళి మీకు నచ్చితే మెటీరియల్స్ తీసుకోండి, లేకుండా మళ్ళీ వాళ్ళకి జస్ట్ పార్సల్ అని చెప్పేసి వచ్చేసి మళ్ళీ రిటర్న్ రావడం వల్ల వాళ్ళు మంచిగా మీకు పార్సల్స్ పంపించకపోవడం వల్ల ఇవేమీ నష్టపోవద్దు. మీతోనే మ్యాక్సిమం పార్సల్స్ తీసుకుని వెళ్ళడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనం ఫ్లైఓవర్ పక్క నుంచి వెళ్తున్నామండి, సూరత్ స్టేషన్ నుంచి మనం లెఫ్ట్ తీసుకున్నాము, ఫ్లైఓవర్ పక్క నుంచి వెళ్తున్నాము. ఈ సూరత్లోనండి సూరత్ టెక్స్టైల్ మార్కెట్, ఇవన్నీ హోటల్స్ అండి. మీకు సూరత్ స్టేషన్ నుంచి తర్వాత నుంచి మీకు హోటల్స్ అవైలబుల్ ఉంటాయండి. నెక్స్ట్ స్ట్రైట్గా వెళ్ళాలండి. ఇప్పుడు ఒక ఫ్లైఓవర్ వస్తుంది, ఆ ఫ్లైఓవర్ పక్క నుంచే వెళ్ళాలి మనము. మరి ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నానండి, సూరత్లోని వచ్చే వాళ్ళకి హిందీ ప్రాబ్లం అవుతుంది. మ్యాక్సిమం కొన్ని కొన్ని షాప్స్ మీద తెలుగు పేర్లు కూడా రాశారండి. నేను ఈ మధ్యన ఇది ఫ్లైఓవర్ వచ్చిందండి, ఫ్లైఓవర్ పక్క నుంచి మనం వెళ్ళాలి, జస్ట్ సైడ్ నుంచి. చాలా దగ్గరండి, సూరత్ స్టేషన్ దగ్గర నుంచి సూరత్ టెక్స్టైల్ మార్కెట్ అనేది చాలా దగ్గరండి. 1 కిలోమీటర్ మ్యాక్సిమం, నేను 2 కిలోమీటర్స్ అని చెప్పాను కానీ 1 కిలోమీటర్ అనిపిస్తుంది. మేము ఎక్కడ మరి కట్ చేయలేదండి, వీడియో కంటిన్యూ చేస్తూనే ఉన్నాము. మేము ఎక్కడ కట్ చేయడం అనేది జరగలేదు, మీకే తెలుస్తుంది అంత దగ్గరని సూరత్ స్టేషన్ నుంచి. సూరత్లో ఈ మధ్యన వర్షాలు చాలా ఎక్కువ పడడం వల్ల రోడ్లు మొత్తం ఇది అయిపోయావండి, ఖరాబ్ అయిపోయి.
బాస్ రాదని ఏం టెన్షన్ పడొద్దండి, మీకు మెటీరియల్ ఫ్యాబ్రిక్ అవన్నీ తెలుసు కదా, మీరు చేతితో పట్టుకుంటే అర్థమవుతుంది కదా, దాన్ని బట్టి మీకు రేటు సై అంటే కరెక్ట్ అనిపిస్తే తీసుకోండి, లేకపోతే లేదు ఎప్పుడు మోసపోకుండా వెళ్ళండి. మ్యాక్సిమం స్ట్రైట్కి వెళ్ళండి, ఇక్కడ ఏం టర్నింగ్ ఏం లేదు, స్ట్రైట్. ఇదిగో అండి ఎల్లో కలర్లో ట్యాంక్ రకం కనిపిస్తుంది కదా, అదే సూరత్ టెక్స్టైల్ మార్కెట్ అండి. మనకి ఫస్ట్ సూరత్ టెక్స్టైల్ మార్కెటే కనిపిస్తుంది. ఇది చాలా పెద్దదండి, వెనక వైపు చాలా పెద్ద గోడౌన్ లాగా ఉంటుంది. లోపలన చాలా షాప్స్ ఉన్నాయండి, మీరు ఏ షాప్కి వెళ్ళాలనుకుంటే ఆ నెంబర్తో మీకు డిస్ప్లే ఉంటుంది ప్రతి షాప్ మీద. కొన్ని కొన్ని షాప్స్ మీద తెలుగు పేర్లతో కూడా నేమ్స్ చేసి ఉన్నారండి. ఇది ఈరోజు సండే కాబట్టి అన్నీ మొత్తం క్లోజ్ అయి ఉన్నాయి. ఇదిగోండి సూరత్ టెక్స్టైల్ మార్కెట్ మెయిన్ గేట్. నెక్స్ట్ అండి దీని పక్కనే మిలీనియం టెక్స్టైల్ మార్కెట్ వస్తుందండి, ఎగ్జాక్ట్లీ దీని పక్కనే. దీనికంటే చాలా పెద్దదండి, జస్ట్ దీని పక్కనే ఉంది. అన్ని మార్కెట్లు ఒకదానితో ఒకటి ఆనుకునే ఉన్నాయండి కొంచెం కొంచెం దూరంలోనే. అదే మిలీనియం టెక్స్టైల్ మార్కెట్ కూడా చాలా పెద్దది. మీరు ఏ షాప్కి వెళ్ళాలన్నా వాళ్ళ తాలూకు యొక్క నెంబర్స్ వాళ్ళ తాలూకు ఇవి అన్నీ డిస్ప్లే చేసి ఉంటాయి. ఇదిగోండి మిలీనియం టెక్స్టైల్ మార్కెట్. చాలా పెద్దగా ఉందండి. నెక్స్ట్ దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ సైడ్లోనండి అన్నపూర్ణ టెక్స్టైల్ మార్కెట్ ఉంది, ఎగ్జాక్ట్లీ రోడ్కి ఆపోజిట్ సైడ్లోనండి. మీకు చూపిస్తున్నాను, ఇదిగోండి అన్నపూర్ణ టెక్స్టైల్ మార్కెట్. ఈరోజు సండే కావడం వల్ల అన్నీ క్లోజ్ అయి ఉన్నాయండి, ఎందుకంటే మీకు క్లియర్గా వీడియో వస్తుందని అందుకనే మేము సండే తీయడం జరిగింది. సండే టెక్స్టైల్ మార్కెట్ బంద్ ఉంటుందండి, అన్ని షాప్స్ మ్యాక్సిమం క్లోజే ఉంటాయి. నెక్స్ట్ అన్నపూర్ణ టెక్స్టైల్ మార్కెట్ పక్కనే యూనివర్సల్ టెక్స్టైల్ మార్కెట్ అండి, ఇది కూడా చాలా పెద్దది. లోపల సూరత్లో చాలా రకాల టెక్స్టైల్ మార్కెట్లు ఉన్నాయండి. పక్కన యూనివర్సల్ టెక్స్టైల్ మార్కెట్ పక్కన ఇక్తా టెక్స్టైల్ మార్కెట్ అండి. ఇవి సూరత్లో ఉన్న మార్కెట్స్ అండి. నేను మ్యాక్సిమం అన్నీ కవర్ చేయడానికి ట్రై చేశానండి, మీకు అన్నీ అర్థమయ్యే అనుకుంటున్నాను. నా ఛానల్ మీరు నచ్చినట్లయితే తప్పకుండా నన్ను సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ అన్నీ ఫాలో అవుతున్నందుకు. మ్యాక్సిమం నేను అందరికీ తెలుగు వాళ్ళందరికీ మంచి అవగాహన ఇవ్వగలుగుతానని మంచి కంటెంట్ తీసుకొని రావాలని కోరుకుంటున్నాను అండి. చాలా.